ఎట్టకేలకు దిగొచ్చిన రామోజీరావు పంతం నెగ్గించుకున్న జగన్ ఈనాడు పత్రికా అధినేత రామోజీరావుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంతం నెగ్గించుకున్నారు ఈనాడు కడప టాబ్లాయిడ్ మొదటి పేజీ లోగోలో ఎట్టకేలకు వైఎస్సార్ అని పెట్టడం విశేషం రెండు వేల తొమ్మిదిలో వైఎస్సార్ దుర్మరణం చెందారు కడప జిల్లా పులివెందుల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలగా ఎదుగుతూ ముఖ్యమంత్రి అయ్యారు తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన పుట్టినగడ్డతో పాటు ఆంధ్రప్రదేశ్కు ఆయన అమూల్యమైన సేవలు అందించారు వైఎస్ఆర్ సేవలకు గుర్తింపుగా కడప జిల్లాకు ఆయన పేరును నాటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె రోసయ్య నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ మొదటి వారంలో ఆయన పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కానీ ఇల్లో పత్రికలు మాత్రం తమ జిల్లా సంచికల్లో ఇప్పటి వరకు వైఎస్ఆర్ పేరు పెట్టకపోవడం విమర్శలకు తావిచ్చింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారు ఈ నెల నాలుగవ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమైంది కొన్ని కొత్త జిల్లాలకు అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ అన్నమయ్య శ్రీ సత్యసాయి పేర్లను పెట్టారు దీంతో ఈనాడు వైఎస్ విషయంలో తన వివక్షను పక్షపాత వైఖరిని కొనసాగించడానికి వీలు లేని స్థితిని జగన్ కల్పించారు అయిష్టంగానైనా కడప టాబ్లాయిడ్లో వైఎస్ఆర్ పేరు ప్రముఖంగా ఈనాడులో కనిపించడం పాఠకులను ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది ప్రభుత్వం కొత్త జిల్లాలకు పెట్టిన ప్రముఖుల పేర్లతో ఈనాడు టాబ్లాయిడ్ లోగోలు కనిపించడం విశేషం ఇతర ప్రముఖుల పేర్ల కోసమైన వైఎస్ఆర్ పేరుతో కడప టాప్ లైన్ ఈనాడు తీసుకురావాల్సి వచ్చింది దాదాపు పన్నెండేళ్లుగా వైఎస్ఆర్ పేరు పెట్టకుండా పంతం సాగిస్తున్న పత్రికాధినేతపై జగన్ ఇప్పటికి విజయం సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్ మార్చింది జిల్లాల రూపురేఖలే కాదు కరడుగట్టిన వైఎస్ఆర్ కుటుంబ ద్వేషి మనసు కూడా అనే చర్చకు తెరలేచింది